75% dependable flow అంట అంటే ఇది 75 ఏళ్ల పాటు కనీసం ఆ మాత్ర నీళ్లు వస్తాయి అంటే ఆ 75 ఏళ్లలో ఇంకెక్కువనే వస్తాయి ఒక ఏడు ఎక్కువనే వస్తాయి మిగిలిన ఏళ్ళన్నీ ఎక్కువనే వస్తాయి తక్కువ రావాలి కదంటే ఆ మిగిలిన 25 ఏళ్ళు తక్కువ వస్తాయి అంటే ఇది 3 ఏళ్ళు సక్సెస్ అయితే ఒక 7 ఫెయిల్ ఉంటుంది అన్నట్టు అయినా కూడా మన ఇరిగేషన్ సిస్టమ్ అట్లే డిజైన్ చేశారు అంటే ఏంటి ఇరిగేషన్ సిస్టమ్ డిపెండ్ అయ్యేవాడు ఒక 4 ఏళ్ళలో 1 ఏళ్ళది నీళ్లు రాకపోయినా కూడా వాడు తక్కువ తీసుకుపెట్టి ప్లాన్ ఏమన్నది అదే వాటర్ సప్లై కట్ట లేదు డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే 100% వాళ్ళు ఉండాల్సిందే ఒక స్కీమ్ చేసామంటే వాళ్ళు రోజు ఆ నీళ్ళు రావాల్సిందే ఎలక్ట్రిసిటీకి 90% డిపెండబుల్ ఇంకా కొంచెం మనం ప్లాన్ కట్టేసి వాళ్ళు చేసాం ఇప్పుడు సర్ప్లస్ వాటర్స్ ఇప్పుడు మన 3 రాష్ట్రాల మధ్య డిపెండబుల్ వాటర్ని బట్ డివైడ్ చేసి ఇచ్చేడు 6 811 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆ 811 ప్రాజెక్టులే చేసిన కాబట్టి 400 511 511 ఈ భాగ ప్రాంతంలో పోయేది ఇవి కాకుండా అడిషనల్ వాటర్ ఉంది ఇది కాకుండా సర్ప్లస్ వాటర్స్ మిగులు జలాలు అంటున్నారు ఆ మిగులు జలాలను వాడు పంచలేదు పాత డ్రింకింగ్ పంచలేదు దాన్ని పంచకు ఏం చేసిందంటే ఆ నీళ్ళను టెంపరీగా కొత్త ఇక్కడ పంచాలంటే 3 రాష్ట్రాలు ఒప్పుకోవాలి మన రాష్ట్రం ఒప్పుకోలేదు వద్దొద్దు మేము పంచుకోవడం మేము పంచడానికి వాళ్ళు వాళ్ళేమో కానీ కలిసి కండిషన్స్ పెట్టు మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకున్నాయి ఆ మిగులు జలాలను పంచడం సార్ ఇది పంచే మా ఆ మిగులు జల 400 500 ఇమిడియట్స్ మాకెన్నో వాళ్ళకి నిర్ణయం చేయకంటే మనోడు ఇచ్చిండ్రు అంతా మనకి అన్ని ఓటించే కన్నీ బూత్ ఎక్కువ పై రాష్ట్రాలు డెవలప్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యాములు అదే గట్టలే వాళ్ళు ఎట్లా వాడుకునే ఆ నీళ్ళని మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి మాకు మేము మీరు మేము ఒప్పుకోండి మాకేం అవసరం లేదు వాడు స్కీమ్ ఏ స్కీమ్ ఏంటంటే పెట్టింది మనోడు చేసి ఒప్పుకోకపోవడం వల్ల మీరు ముగ్గురులో ఒప్పుకోవడం లేదు కాబట్టి మీకు మీరు మిగులు జలాలు పంపడం పంచడానికి హక్కు అంటే మీకేంత హక్కు నీకేంత హక్కు అని దానివల్ల వాడు ఏం చేశాడంటే ఈ మిగులు జలాలు మనం ఉంటాయి కదా దాన్ని ఏంటంటే వాడుకోవడానికి మీరు స్వేచ్ఛ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణంగా వాడుకోవడానికి స్వేచ్ఛ కానీ ఎక్కడ హక్కు ఉండదు అన్నాడు అంటే ఓపెన్ పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉంటే ఆ ప్లే గ్రౌండ్ లో ఇప్పుడు ఆడుకోవచ్చు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకోవడానికి వీలు ఆడుకోవచ్చు టెంపరీగా ఫంక్షన్ చేసుకోవచ్చు ఓపెన్ జగా ఉంటే ఇది అప్పుడు చెప్తే మన మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇది బాగానే అనుకుంటున్నారు వాడు పిల్లలు ఇవాళ ఇవాళ ఉన్న ఎన్ని తరగతి ఉంటుందంటే అరే ఇన్నేళ్ళు బాబు మిగులు జనాలు వాడుకుంటే ఇవాళ నువ్వు కాదని అంటే ఎక్కిస్తారండి అని పై రాష్ట్రాలనే పంచాయతీ పెడుతున్నారు ఇది కనిపెట్టేవాడు సుప్రీం కోర్టు పోయింది పై రాష్ట్రాలు సార్కి సలహా హరాము వీడు ఆంధ్రప్రదేశ్ వీడు నమ్మడానికి వీలేదు వీడు మొదటి నుంచి వీడు పురుగుతే మేము ఉంటేనే వాడుకుంటాం అన్నాడు కానీ వీడేమో కర్తవ్యం చెప్పి చెప్తే వాళ్ళు సుప్రీం కోర్టు అప్లై చెప్పేవాడు కొత్త డిబ్బీలో ఏర్పడుతుందని వాడు డిసైడ్ చేస్తాడు కొత్త డిబ్బీలో ఏం చేసింది లేదు పాత ఏ నికర జలాల్లో ఉందని సుప్రీం పాత డిబ్బీలో చేసినట్టుగా ఆ ఎనభై పచ్చారు పాత అది మేము యాజిటేషన్ వస్తున్నాం ఈ మిగులు జలాలు 3 స్టేట్స్ పాటిస్తూ ఉన్నాం కాకుండా మనం మిగులు పడ్డాయి ఎందుకంటే ఆ 3 జలాలు మనం అనుకుంటున్నాం ఎంతకాలం అనుకో డ్యాములు ఎక్కడ మూడు పెట్టాము అది మనం గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసి 228 TMCలు మిగులు జలాలు ఉంటాయి మనం డిసైడ్ చేసి అల్లాలు మనం న్యాయం చేయాలి కదా మనం బేసిక్ లోపల ఉన్నాం మనం వాళ్ళ బేసిక్ బయట ఉన్నారు మోస్ట్లీ అందరూ కూడా వాళ్ళ క్రికెట్ బుద్ధితోని 150 వాళ్ళకి తిరుగుడు 70 ఇచ్చారు అంటే నికర జలాల్లో మనం 34% వాడు 6% తీసుకున్నాడు ఇప్పుడు 30% అంటే రెండు రకాలు కూడా మనం మంత్రాలు కట్టి కూడా కట్టుకున్నాం మనం ఉన్న దాని కూడా ఒప్పుకున్నాం మనం ఒప్పుడు అంటే అందుకు ఆడవాళ్ళు ఒప్పుడైంది అంతే అది కూడా రావడాలి గబ్బద్దు అయితే దానికి ఎట్లాంటి హక్కు లేదు ఒక లీగాలిటీ లేదు ఇప్పుడు కొత్త టీంలో వచ్చినాక అసలు నేను బంద్ చేసి పాడేస్తా నేను ఆర్డర్ ఇచ్చేస్తాను నువ్వు మీకు కొత్త డ్యామ్ కట్టడానికి ఏమీ లేదు అని చెప్పేసి పాడాలి అదే ఒక మనం ఉడికిపోయాడు మన కాంట్రాక్టర్ డబ్బించి కూర్చున్నాడు డ్యామ్ కట్టకపోతే లేకపోతే గవర్నమెంట్ లేకపోతుంది అని మరి దండం పెట్టి ఒక హామీ పత్రాలు రాసిస్తున్నారు ఏమనంటే మీరు ఎన్ని నీళ్ళు ఇస్తే మేము అందు తీసుకుంటాం కానీ మీరు డ్యాములు కట్టద్దు అని మీరు చెప్పాలంటే మేము మాకు మేము బద్దాలు పెట్టాలి సరే వాళ్ళు అండర్టేకింగ్ తీసుకొని మీకు ఎన్ని ఇస్తే అదే మీరు వాడుకుంటుంది అది వాడు డ్యాములు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అయితే స్పీరం చెప్పాడు రేపు పొద్దున మీరు ఎన్ని నీళ్ళు వస్తే అన్నీ ఇస్తాం అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మేము మీకు నీళ్ళు ఇవ్వమని అది తీసుకున్నారు అది ఇంకా డిసైడ్ చేయలేవాడు ఒక ప్రిబిలరీ అవార్డు ఇచ్చాడు వాడు ఇంకా అవార్డులో ఈ తీరం చూస్తే ఏముండదు మనకు ఏది లేదు ఇప్పుడు మనం ఎన్నైతే ప్రాజెక్టులు కట్టాము 220 TMCలకు అక్కడ మన నాయకుడు ఉన్నాయి ఎస్ఎల్బీసీ ఉన్నది
ने डिपार्टमेंट चालो कुटी डेप्यूटी यूनिट नूडे आप एक यूनिट से रखो जेल बोलता हूँ तेरी गाड़ी ना करूँ तेरी जेल बोलता हूँ तेरी आंध्र ये बाहर तेरी वाले नूडे आप ये ही वाले बात ये का मनुष्य वो गवर्नमेंट कोई पता क्या बच जाएगी तो समाज इज्जत बोलता है मन्ना कुछ और नहीं है जेल बोलता की बात साथ आने पर जेल बोलता మరి తెలుగు కలిగి ఇచ్చినా వాడు బీసీ అవుతాం ఉన్నాడు కదా మరి బీసీలో ఉన్నాడు అనమాట లాయర్ తెలిసి వాళ్ళు ఉండే లాయర్లు మన మాట ఏడు తీయడాకర మన ప్రజెంటేషన్ చేయరు మన ఇక్కడ ఎంతకాలం పదవులు వెంబడి పై వెంబడి తప్ప మన మంత్రులకు ఏమైపోయింది ఏంటి మన నోటీస్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది వాడు ఎవరిడే ఇచ్చిండు ఎవరు ఇచ్చాడు నేను చూసుకుంటే ఏమైందంటే వాడు ఒక అబ్జర్వేషన్ చేశాడట మేము ఈ ప్రభుత్వాన్ని అడిగినాము మీ దగ్గర కమ్యూనిటీతో పాడతాను ఎందుకంటే కర్ణాటక గ్రంథాల కమ్యూనిటీతో పాడతాడు వాడికి ఇచ్చాడు మనకి మనకి ఎందుకు మరి ఏంటంటే మరి మనకి ఫ్లోరైడ్ పీతో పాడతాం నలబడతా ఉన్నది రంగారెడ్డి ఉండదు నయమున్నది అది కమ్యూనిటీతో వలసనే పోతుంది వలస జిల్లా అనేది వాడు ఏం చేసాడు మనోడు హాసకుంది దీంతో పాటు రాయలసీమ ఉంది అనిపించాడు రాయలసీమ ఏరియా ఇంత ఉన్నది కనుమంటే ఇరుడు ఉన్నది దీనికి దానికి కలిపి ఇంత ఇవ్వండి అంటే వాళ్ళు రాయలసీమ ఎక్కడైంది అది అది అసలు రాయలసీమ ప్రాంతం బేసిన్ లోపల లేదు వీడు బేసిన్ లోపల లేని ప్రాంతం బేసిన్లో ఉన్న ప్రాంతం దాగకుండా ఉన్నది కలిపారు కాబట్టి వీడు దీనికి ఇవ్వలేదు దానికి వెళ్ళలేదు ఒక కర్ణాటక చెబుతాడు కథ నేను సీఎం గారు చెప్పినా కనీసం మీరు ప్రస్తుతానికి అలాంటి వచ్చినాక తర్వాత ఏం చెప్తుంది కానీ ఎలాగంటే ఫోరేటి మీద ప్రాంతం మహబూబ్నగర్ వీళ్ళకి చాలాసింది కానీ ఎందుకు రాలేదంటే ఎందుకు లేదా ఏది పడుతుంది బాగుంటుంది వాడే వీడుకోవచ్చు ఎవడలేదు ఇది అన్నీ జరిగిపోయింది ఇప్పుడు మనం మీరు రాస్తాం మీరు దగ్గర ఉండుకోవచ్చు సాయం చేయండి అంటే మనం అడిగితే ఇక మనం మన జవాబులు తెలుసు జయశ్రీ బాబాయ్ మన అధికారులు అడిగితే ఏమంటాడు ఏమయ్యా మీరు అందరికి ఇట్లా ఉంది ఇంతమంది ఉన్నారు అధికారులు ఎక్కడ మద్రాస్ వాటర్ సప్లై హైదరాబాద్ వాటర్ సప్లై రిటర్న్ వస్తారు ఆ డిస్టర్ వీళ్ళ మీద ఇప్పుడు జియో ఏంటి హైదరాబాద్ జియో 69లో దేవుడు నెంబర్ వన్ మెడ్రాస్ వాటర్ సప్లై తర్వాత హైదరాబాద్ వాటర్ సప్లై మన నీళ్లు మనం వాడేవో ఇండియాలో అన్నారో అక్కడ స్క్రీన్ ఇండస్ట్రీ నీళ్ళు అయినా అని చెప్పి వాడిని నీళ్ళిస్తే ఇవ్వు నాకు అభ్యంతరం లేదు మన దగ్గర నెంబర్ టూ రవాణి నెంబర్ వన్ వాడికి ఇచ్చాను మీకు ఇది ఎక్కడ మీరు చెప్పొద్దా అంటే ఏ నేను చెప్పినావు ఈ గుడబుడు పొలిటికల్ గుడ్డుకప్పుడు గుడబుడు వీళ్ళు చెప్తాను వాళ్ళ గురించి ఈ ఇంజనీర్లండి మాకు ఏం చెప్పించాలనేది నేను వాడు వీడెట్టాడు వీడు వాడినాడు వాడు వీడాడు మధ్య మా బాగా కాదండి దాన్ని దగ్గరే ఉన్నది ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు మనలో చైతన్యం లేక ప్రజలకు అవగాహన లేక అప్పుడు ఇట్లాంటి జేఏసీలు ఇట్లాంటి ఉద్యమ కార్యకర్తలు లేక మన తీవ్రమైన నష్టపోయారు ఇప్పటికైనా నష్టపోకుండా ఉంటాం కోసం మనం ఏమి ఎప్పటి రాయలసీమకు జరగవలసిన ఒక కుక్కలు ఏమి కూడా మనం ఉంటుంది కృష్ణా బీసీలకు జరగవలసిన అడుగుతాం ఏమి మనం కృష్ణా బీసీలో మేము అనుకున్నాము అయ్యా ఇప్పుడు నిఖర జలాశయం అనేది ఆల్రెడీ డిసైడ్ అయింది అనేది మార్చేయలేదు మాకు 711లో 300 టీఎంసీ నిధులు మాకు ఇచ్చారు ఆ మా 300 మాకు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి దానికి విద్యాసాగర్లో ఇంకోళ్ళు సార్ ప్రసాద్ రెడ్డి పెట్టి తెలంగాణ కొడుతాం అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టండి ఎక్కడ మీ క్రూషియల్ ప్రాజెక్ట్ అనుకుంటే అక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ బాబు పెట్టిందంటే తుంగభద్రాలు కట్టుకుంటుంది ఎన్ని చూడండి మాకు అభ్యంతరం లేదు మాకు ఎన్ని ప్రాజెక్టు మీరు ఇచ్చిన కదా ఆర్మీ ప్రకారం మాకు ఇవ్వండి మీ సంతోషపడదు అది మన కోరిక అంటే ఏంటి మనము బచావతమాలో ఎన్ని నీళ్ళు ఇచ్చిండో అన్ని నీళ్ళని అడుగుతున్నాము ఇతర ప్రాంతాలకు చెందవలసిన నీళ్ళ మనం అడుగుతలేము అనే పవన్ ఈ నీళ్ళ పంపకం అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసేటువంటి యంత్రాలు ఏదైతే శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్లో వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని దాన్ని అడుగుతున్నాం ఇవి మనం ఒప్పుకుంటుంది రాసిందనే కాంగ్రెస్ నాయకుడు చెప్పిందనే ఇప్పుడు నేను పోతున్నాను రోడ్ మ్యాప్ గురించి వాళ్ళకి మన అది ఇప్పుడు చెప్పింది చెప్పాలి కాబట్టి పుస్తకమే ఇచ్చారు కదా ఇప్పుడు ఇప్పుడు చూస్తుండ్రు కదా పుస్తకమే ప్రింట్ చేసిన వాడు అదే మాటలు ఇది కృష్ణానది పంచాయతీ అంటే కృష్ణానది ఎందుకంటే రాయలసీమ ఇక్కడ ఉంటే అక్కడ పంచాయతీ ఉంటారు వాళ్ళకి ఇది వాళ్ళకి నీళ్లు లేవు వాళ్ళు బాధ ఏంటంటే మాకు నీళ్లు లేవు మరి మేము వెళ్ళిపోవాలి అక్కడ వాడు నేను అదే గుణం ఏమంటే డిమేజ్ అన్న మరి తమిళనాడులో గదే అంటున్నాడు వాడు మేము ఎక్కడికి పోవాలి రాజస్థాన్ ఉంటున్నాం మేము ఎక్కడికి పోవాలి మరి ఏం చేద్దాం అందుకని చేస్తే దయకులు అనుకో రాజస్థాన్ ఏం చేసేటు నర్మదా ట్రిబ్యూనల్ పంచాయతీ అయితే నర్మదా పంపకాలు ఉంటుంటే నాకు వీడు కావాలి పక్కనే ఉంటాడు వాడు
ఆయన చెప్పి తీపియరు నేను నీకు ఇవ్వలేను. నదికి సంబంధించిన వాడు కాదు, నది లోపల ఉన్నటువంటి ప్రదేశాల వాళ్ళ మాత్రమే అనుభవం. నది బయట ఉండదు కావాలి వాడు అనుకోండి అన్నాడు. నువ్వు మదర్లో తీయాలి ఆయన తీయసేపు ఆలోచించలేదు రాయాల్సి కూడా అనుకోండి మీరు. అంతేగాని అధికారికంగా దుర్వినియోగం చేసి మా చీపిస్తున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చాడు కదా అవి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఇవాళ చూసి వాళ్ళు అనుకున్నది అది అయితే వాడికి చీపిలో బాగుంటుంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని చెప్పుకోవడం వాడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చూసినప్పుడు జరుగుతుంది. అది బంద్ అవుతుంది అన్న బాధ తప్ప ఇంకో బాధ ఏది వీళ్ళ బాధ. రెండవది ఏంటంటే కృష్ణానది మీద ఇంతకాలం వాళ్ళు క్రౌడ్ కింగ్ గారు అన్క్రౌడ్ కింగ్ గారు ఏదో అంటారు అంటే బ్రహ్మాండంగా వాళ్ళు కింద ఎవరు కోస్తా నాయకుడు ఇప్పుడు వచ్చిన రాయలసీమ వాళ్ళు వచ్చిన అప్పటిదాకా లేదు వాళ్ళకి. వాళ్ళు ఏమంటే అదే మంచి గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు నాదే నీళ్ళు ఎవరు వదలాలి నీళ్ళు ఎవరా అంటే అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందని చెప్పి నీళ్ళు అంటాడు. అప్పుడు దాని చూసారు గిలగిలగిన దిప్పడం అన్నిటి కింది పంపడం అంటే వాళ్ళకి ఏ పద్ధతిలో ఎప్పుడు నీళ్ళు కావాలి ఆ నీళ్ళు అనుభవిస్తూ పోయిండ్రు. ఇప్పుడు అక్కడ సాధ్యపడట్లేదు వాళ్ళకు. ఇది వాళ్ళకి ఆధిపత్యం పోతుందని వీళ్ళకేమో అటల్గా సంపాదించే నీళ్ళు పోతున్నాయి. ఇద్దరిని ఏంటంటే మనం శాటిస్ఫై చేయాలంటే ఒకటే మన పద్ధతి మనం సత్యగవర్ణం చెప్పిన అయ్యా మీరు ఎంత డిసైడ్ చేసినారో అదే వాళ్ళ మాకు కావాలి. దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక మెకానిజం కావాలి. ఇది మనం అవుతున్నాం. ఇది ఇక్కడ జలాలు ఇంకా ఏదైతే చెప్పినటువంటి మీకు బిగులు జలాలు అది ఇక్కడ డిసైడే కాదు. దాని గురించి పంచాయతీ ఎక్కడ ఇప్పుడు బిగులు జలాలు ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో అలా ఆంధ్రప్రదేశ్ నిజంగా వస్తాయి కదా. దాని ప్రకారం మీరు ఎక్కడ డిసైడ్ చేస్తే ఇదే టీపీలో డిసైడ్ చేయమంటే కేరళలో డిసైడ్ చేయమండి. అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళు ఎట్లా చెప్పితే అట్లా వినడానికి మనం సంస్కృతిలో ఉన్నాం కంకణం కట్టుకొని ఉన్నాము. ఇది కృష్ణానది మీద గోదావరి మీద పంచాయతీ లేదు. అక్కడ ఉండే రెండే ప్రాంతాలు ఒకటి సీమాంధ్ర పైనంతా తెలంగాణ. మన సమస్య ఏంటంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ కింద ఉన్నాయి భూములని పై ఉన్నాయి. మన సమస్య ఏంటంటే నీళ్లు ఉన్నాయి పాయ ఉండరు మీ నీళ్ళెట్టినట్లు ఎంత వస్తాయో రావు. తెలంగాణ ఆ పడ ఏర్పడక తర్వాత వస్తాయో మాకు ఆంధ్రప్రదేశ్ ఉంటే మాత్రం నీళ్ళు వస్తాయండి. జగ్రఫీ మారుతుందా అదేదో జరుగుతుంది కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండు మహారాష్ట్ర మనం కలుపుకున్నావు నీళ్ళెట్లే ఉంటాయి. ఈవేళ అక్కడ 14 టీఎంసీలు మనకు గోదావరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మనం నిర్ణయించుకున్నాం నిర్ణయం జరిగింది. అందులో ప్రభుత్వం వేరే సమస్తూ ఉన్నది అంటే వేరే పథకాల ద్వారా 900 టీఎంసీలు మనకు మన మన తెలంగాణకి ఇచ్చింది. 580 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చింది. 580 టీఎంసీ దాని మీద మనం పంచాయతీ పెట్టాలి. మనం 900 ఇవాళ 300-400 టీఎంసీ కూడా మనం వాడుకుంటాం మేము. మనం అంటే ప్రాజెక్టే తయారు కాలేదు వాటికి. మనకు ఉన్నది ఒకే ఒక ప్రాజెక్ట్ పోచంపాడు. ఆ పోచంపాడు పరిస్థితి కూడా అందరికీ తెలుసు. 10 లక్షల ఎకరాలు ఫస్ట్ స్టేజ్ వేసింది 45 లక్షలు ఎక్కడ రావట్లేదు. ఇంకా అనేకమైన స్కీమ్స్ మనకు ఉన్నాయి ప్రాథమిక చేయడానికి. ఆ తర్వాత మీకు కంకణపల్లి అని చెప్పేసి సెకండ్ స్టేజ్ అని థర్డ్ ఫ్లోకి వెళ్ళాలని దేవాదులని అన్ని విభిన్నమైన దశలో ఉన్నాయి. ఇప్పుడు పుట్టిన అక్కడ మన సమస్య లేదు. నీళ్ళ సమస్య కాదు ఏ కదా. అక్కడ పోలవరం కూడా మన ఆప్తులు అంటే నీళ్ళ గురించి బాధతో కాదు. అక్కడ పోలవరం ఆగిపోయిందండి అది ముంపు సమస్య. ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఎక్కువయ్యి తక్కువయ్యి నీళ్లు పోతున్నాయో అన్న బాధ కాదు. ఇంకా ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ ప్రాణ చేయడం ఇక్కడ తీసుకొస్తే 160 ఇల్లు పెట్టి తీసుకపోతే మా పరిస్థితి ఏంటంటే కూడా ఆందోళన చెప్తున్నాం కానీ అంటే అనవసరమైన ఆందోళన. దానికి అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. అక్కడ నికర జనాలే సపోర్ట్ 50% లో వాడుకోవాలి. ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు. ఒక రెండే ఉండే స్ట్రక్చర్స్ పెద్దది కోటి కింద ధవళేశ్వర ఆనకట్ట ఉన్నది ఆంధ్రకు మనకేమో శ్రీరాంతాన్నది. ఇంకా వీళ్ళు చెప్పుకోదగ్గ పాలిస్టే కాలేదు. ఇంకా చాలా టైం ఉంది. అక్కడ నికర జనాలే సంపూర్ణంగా వినియోగించవట్లేదు. అక్కడ ఎట్లాంటి పంచాయతీ లేదు. పంచాయతీ అలా అక్కడ ఒకటే. తెలంగాణకి ఏంటంటే ఈ నీళ్ళు పైకి ఎక్కించకపోవాలి. డ్రగ్స్కి చాలా ఛార్జ్ అయ్యదది. ఇప్పుడంటే గవర్నమెంట్ రాసి ఇచ్చింది ఏంటంటే మేము ఉచితంగా ఇస్తామని. అసలు ఎంతకాలం ఇస్తాం ఉచితంగా? ఏదన్నా ఒక మెకానిజం ఉండి సెల్ఫ్గా మనల్ని మనం మన రైతు ఆ దానికి క్యాపిటల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి మన వాళ్ళు స్కీమ్ ఇచ్చారు. అది ప్రభుత్వం ఆమోదించినట్టయితే అప్పుడు ఏంటంటే ఆ తప్ప 4 నెలల పాటు ఆ పవర్ స్టేషన్ తయారైన ఉచితంగా విద్యుత్ ఇచ్చి 8 నెలలు బయట అమ్ముకుంటే ఆ ఉచే లాభాలతోటి కవర్ అవుతుంది అని చెప్పేసి మనం ఆడవ చేసి ఏ